Hi friends, welcome back to my channel. This video lo Telangana lo unnatundi Bhadradri Kottagudem lo unnatundi Singareni Colouris Company Limited advaryamlo nadustunnatundi Singareni Colouris Educational Society teaching non teaching post la bharthikaithe oka prakatana aithe release chesindi. Aa post lu enni unnai mottham daniki sambandhinchina khalila vivaralu adhe vidhanga arhata vayasu empika darakasu vidhanam ivanni kuda ee video lo poorthi details aithe nenu meeku andinchabartanu andistanu. So అయితే వివరాలకు వెళ్ళే ముందు ఛానల్ ఇంకా రెండు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి వీడియో యొక్క లేటెస్ట్ అప్డేట్ మీకు అందరికంటే ముందుగా అందాలంటే ఛానల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ అయితే 78 ఖాళీల భర్తీకి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు. ఖాళీల వివరాలు ఒకసారి చూస్తే టీచింగ్ పోస్టులు ఏమో టీచింగ్ స్టాఫ్కి అయితే 44 పోస్టులు ఉన్నాయి, నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే 19 ఉన్నాయి, క్లాస్ 4 ఎంప్లాయీస్ అయితే 15 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి అర్హత ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి, దాంతోపాటు మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ ఉండాలి, దాంతోపాటు బీఈడి ఎంఫిల్ పిహెచ్డి నెట్ స్లెట్ అర్హతతో పాటు అనుభవం కూడా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎవరైతే అర్హత కలిగిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళైతే దీన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ 4 ఉద్యోగాలకు చూస్తే కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, 18 నుంచి 44 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి, ఉన్న వాళ్ళైతే అర్హులు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే టెస్ట్ అంటే ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డెమో కమ్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు అయితే ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అయితే పూర్తిగా ఆఫ్లైన్లో చేసుకోవాలి. ఈ ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. పూర్తి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అంటే అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి క్లియర్గా ఏ సబ్జెక్టు మీరు ఎలిజిబుల్ ఉన్నారు, దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీరు చూసుకోండి. దాంతోపాటు అప్లికేషన్ ఫామ్ కూడా దానిలోనే ఉంటుంది, ఇంక్లూడ్ అయి ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడంటే డిసెంబర్ 7. ఏ విధంగా ఆఫ్లైన్లో ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ అడ్రస్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, జిఎం ఎడ్యుకేషన్ సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ, క్వార్టర్స్ నెంబర్ UM 14 అని ఉంది, రైటర్స్ బస్తీ కొత్తగూడెం పోస్ట్ అని ఉంది, పిన్ కోడ్ ఈ విధంగా క్లియర్గా ఇచ్చాడు. నెక్స్ట్ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చాడు. నేను దీంతోపాటు నేను కూడా డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్డ్ అఫీషియల్ నోటిఫికేషన్ కోసం అయితే లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు అప్లికేషన్ ఫాము ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసి మీరు ఇచ్చినటువంటి చిరునామాకైతే పంపించవచ్చు. ఓకే, ఇదండి సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీలో వస్తున్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎవరైతే అర్హత కలిగిన అభ్యర్థులు ఉన్నారో అప్లై చేసుకోండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.